చాలా సింపుల్ గా కూడా ఉంటారు సార్ నేను అనేక సార్లు అబ్జర్వ్ చేశాను దాదాపు టూ థౌసండ్ సెవెన్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని నార్మల్ గా పబ్లిక్ తోటి వెళ్ళిపోయినప్పుడు కూడా మీకు చాలా సెక్యూరిటీ ఉంటుంది కేంద్ర మంత్రిగా తర్వాత బీజేపీ చీఫ్ గా ఎస్ జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీ కూడా మీ జనాల్లో వెళ్ళి మీరు కలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు మీ పక్కన కనిపించడం కూడా కనిపించరు అసలు నేనే చాలా సార్లు ఏంటి ఇట్లా వెళ్ళిపోతారు అసలు భయం లేకుండా జనాలకు వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఘర్షణ పడేది మా సెక్యూరిటీ వాళ్ళతో ప్రతి రోజు ప్రతి బస్తీలో ప్రతి అడుగడుగున వాళ్ళతో ఘర్షణ పడుతుంటాను పాపం బాధస్తుంది వాళ్ళు నా కోసం వచ్చారు కదా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా సార్ నా ఉద్యోగం పోతుంది అంటుంటారు వాళ్ళు కాబట్టి అయినప్పటి కూడా ప్రతిరోజు నాకు ఒక చర్చ ఏంటంటే మా పోలీసు వాళ్ళను నాయనబడి ఉన్నటువంటి వాళ్ళను వెనకకి ఇవ్వడకు పక్కకుండు నేను మా పిల్లలు మా కార్యకర్తలు కూడా నువ్వు నిన్న ముందు నేను నేను మా సార్ని నేను నలభై ఏళ్ళ నుంచి మేము కాపాడుకుంటున్నాం మేము సెక్యూరిటీ కదా నువ్వే సెక్యూరిటా అనే రకంగా ఘర్షణ పడుతుంటారు అయినప్పటికీ కొద్దిగా వాస్తవం మీరు చెప్పినటువంటి విషయం ఆ రకంగా కొంత ఇబ్బంది జెడ్ బులెట్స్ కేటగిరీ ఎందుకంటే ఇప్పుడు కూడా కాదు నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా నాకు పోలీస్ సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఆ రోజు నుంచి నాకు సంబంధించి ఐఎస్ఐ ఇట్లీస్ట్లో ఉన్నప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో మరి ఒక లేడీ దగ్గర మా ఇంటికి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక మహిళ దగ్గర అరెస్ట్ అయితే ఆమె దగ్గర మా ఇంటి యొక్క సంబంధించినటువంటి లేవట్ దొరికింది అంద నా పేరు మా ఫోటో నా కాగితాలు మా ఇల్లు లేవట్టు దారి ఎట్లా ఇదంతా ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది ఎక్కడ దేశంలో ఎక్కడెళ్ళినా కూడా నాకు బీపీ కార్ ఇస్తారు పూర్తి సెక్యూరిటీ ఇస్తారు ఇటీవల నేను జెడ్ కేటగిరీ కింద కూడా తీసుకొచ్చారు కాబట్టి అయినప్పటికీ కూడా మనం సింపుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హిట్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఆయననే ఆ రకంగా రోడ్ల మీద బుల్లెట్ ప్రూఫ్ లేకుండా సెక్యూరిటీ లేకుండా ఒక్కడు తిరుగుతూ రోడ్ షేర్ చేస్తుంటే మనము చిన్న వాళ్ళము చాలా చిన్న వాళ్ళము మనకెందుకు ఇవన్నీ ప్రైమ్ మినిస్టరు అప్పుడప్పుడు మేము ఎంత క్యాబినెట్ మీటింగ్లలో మా వ్యక్తిగత మీటింగ్లలో ఎంత మదన పడతామో ఆయన రెడ్ పోర్ట్లో ఎవరు కానీ పీపీ గ్లాస్ పెట్టుకొని మాట్లాడుతున్నారు తీసేశాడు అదేవిధంగా జీపులు ఎక్కి చేతులుపుతూ వేల లక్షల మంది మధ్యలో తిరుగుతుంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి తిరుగుతున్నప్పుడు ఇంకా మానవమే ముందుగా మన వాళ్ళ ముందు ఎంత ఆయన పదవి ముందు మనది ఎంత కాబట్టి నేను ఆ దిశలో పెద్ద సెక్యూరిటీ ఏదో మనకు రక్షిస్తారు జరిగేది ఏదైనా జరుగుతుంది కాబట్టి సెక్యూరిటీ ఇందిరాగాంధీకి సెక్యూరిటీ లేకుండా జరిగిందా లేకపోతే అనేక మంది కాబట్టి ఏది ఎవరు రక్షించలేరు అనుకున్న వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా జరుగుతుంది కాబట్టి అదే టెన్షన్ పడద్దు ప్రయత్నం చేస్తాను మీ ఇల్లు కూడా సార్ చూసి నేను షాక్ అయినా తెలుసా అసలు చాలా సింపుల్ గా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉండటం ఏంటి కిషన్ రెడ్డి గారు ఏంటి ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పేసి మరి అంత సింప్లిసిటీ అవసరమా సార్ నేను బర్కత్పురలోనే నా రాజకీయ జీవితం ప్రారంభించాను సెవెంటీ సెవెన్ లో అక్కడనే నేను ఉండి చదువుకున్నాను అక్కడనే నేను పార్టీ కార్యక్రమాలు చేసుకుని ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయికి వచ్చాను ఆ ప్రాంతం మీద నాకు మామకారం కానీ పోలీసులు చాలా సార్లు ఢిల్లీ నుంచి మా తెలంగాణ పోలీసులు వచ్చి అనేక సార్లు నాకు రిక్వెస్ట్ చేశారు లిఖితపూర్వకమైనటువంటి నోటీసులు ఇచ్చారు ఏమైనా అయితే మాది బాధ్యత కాదు ఇక్కడ ఉంటే అంటే చిన్న అప్రోచ్ రోడ్డు కారు వస్తే ఎదురుగా కారు వస్తే మళ్ళీ జామ్ అయిపోవడానికి లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అనేక చెప్పినప్పుడు కూడా అనేక కారణాలు ఉన్నాయి షిఫ్ట్ కాకపోవడానికి ఒక కారణం అంటే కాదు అది చెప్పడం కూడా అనేక కారణాలు ఉన్నాయి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఏదైనా ఒక కొత్త ప్లేస్లో మరి ఆ ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎందుకంటే మనం దూరం పోతే మరి వాళ్ళందరూ రావడానికి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఆలోచన ఉదాహరణ మా ఇంట్లో కూడా మా పిల్లలు పెద్దగారు వారు వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్తారు వీళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ స్నేహితులు మా ఇంటికి తీసుకురారు ఇంతవరకు మా పాప కానీ మా బాబు కానీ ఒక్కరిని కూడా మా ఇంటికి తీసుకురారు నేను ఊకి ఘర్షణ పడతాను మీరు ఎందుకు వెళ్తారు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎందుకు తీసుకురావను అంటే తీసుకొస్తే మా ఇల్లు బాగలేదు కాబట్టి నేను తేను నాకు అవమానము అనేటువంటి ఓపెన్గా చెప్తుంటారు ప్రతి ఈరోజు కూడా మా పాప వాళ్ళ ఒక్క రోజు కూడా ఒక వాళ్ళ స్నేహితురాలని మా ఇంటికి వెళ్ళాలి మా పాప సింగిల్ కూడా మా బాబు కూడా అంతే వీళ్ళు పోయి గంటల తరబడి రోజుల తరబడి వాళ్ళతో కలుస్తారు వాళ్ళ ఇళ్ళలు ఉంటారు భోజనాలు చేస్తారు కలిసి పోగ్రామ్ చేసుకుంటారు కలిసి చదువుకుంటారు కానీ వాళ్ళు తేరు కాబట్టి అయినప్పటికీ కూడా తప్పదు కొన్ని ఈ రకమైన నుండి కొంత టైం వస్తే తప్పకుండా దానికి ఏదో పరిష్కారం దొరుకుతుంది నేను వచ్చేటప్పుడు చాలా ఊహించుకుని వచ్చాను సార్ ఇంటి దగ్గరికి చూసి షాక్ అయినా నేను నాకు అర్థం కాలే రైట్ సార్